అందరికీ శుభోదయం పిల్లలు ఇప్పుడు మనం పూజ్య పతాకం అనే గేయం నుంచి ఖాళీలు మనము చదవడం నేర్చుకుందాం ఓకే చిల్డ్రన్ నాతో పాటు మీరు కూడా చదవండి గా గగన వీధిలో వాకి గుడి వీ దాకి గుడిస్తేది లాకి దీర్ఘమిస్తే దీర్ఘమిస్తేలో వీధిలో గగన వీధిలో డాష్ పతాకం పా తాకి దీర్ఘమిస్తే తా కాకి సున్నా పెడితే కం పతాకం గగన వీధిలో డాష్ పతాకం మెరయు పతాకం మాకి ఏమిస్తే మే కొమ్మిస్తే కొమ్మిస్తేయు మెరయు గగన వీధిలో మెరయు పతాకం గగనవీధిలో డాష్ పతాకం మెరయు పతాకం గగన వీధిలో మెరయు పతాకం సెకండ్ వన్ పూజ్య పాకి కొము దీర్ఘమిస్తే పూ చూడండి పిల్లలు ఇక్కడ జా కింద యావొత్తుంది అప్పుడు మనము ఎలా పలకాలి జాని యాని కలిపి ఒకేసారి పలకాలి పూజ్య జా యా పూజ్య పతాకం ప తాకి దీర్ఘమిస్తే తా కాకి సున్నా పెడితే కం పతాకం పూజ్య పతాకం గేయ ఏత్వం దీర్ఘమిస్తే గే యా గేయ రచయిత యాకి కొమ్ము రచ యాకి కొమ్మిస్తే ఈ తా రచయిత గేయ రచయిత డాష్ పూజ్య పతాకం అనే గేయ రచయిత ఎవరు ఆల్రెడీ మీకు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను గుర్తుందా పిల్లలు మీకు పూజ్య పతాకం ఎవరు గిడుగు వెంకటాచలపతిరావు గారు గాకి కొమ్ గాకి గుడిస్తే గీ డాకి కొమ్మిస్తేడు గాకి కొమ్మిస్తే గిడుగు వెం వాకి ఎత్వమిస్తే వే సున్నా వెం దీర్ఘమిస్తే టా తాకి గుడిస్తే తి చలపతి రాకి దీర్ఘమిస్తే రా వాకి కొమ్మిస్తేవు రావు గిడుగు చలపతి రావు పూజ్య పతాకం గేయ రచయిత డాష్ వెంకటాచలపతి రావు థర్డ్ వన్ ఏ రు రాకి కొమ్మిస్తే రు పాకి కొమ్మిస్తే పు ఎరుపు రాకి కొమ్మిస్తే గు రంగు ఎరుపు రంగు డాష్ గుర్తు ఏ రూపు ఎరుపు రంగు రంగు ఎరుపు రంగు డాష్ కు గుర్తు త్యాగముకు గుర్తు త్యా చూడండి పిల్లలు ఇక్కడ తాకి ఏముంది ఉంటే తా కదా తా ఏమొత్తుంది యావొత్తుంది ఉన్నప్పుడు మనం ఎలా పలకాలి తాకి దీర్ఘమిస్తే ఏంటి ఆ తా తాకి దీర్ఘమిస్తే తా తాకి యావొత్తు తా యా కలిపి త్యాగము త్యాగము కు గుర్తు కొమ్మిస్తే గు ఇక్కడ చూడండి పిల్లలు మళ్ళీ రాకి కొమ్మిస్తే రు కింద తావత్తు గుర్తు ఎరుపు రంగు డాష్ కు గుర్తు త్యాగముకు గుర్తు ఫోర్త్ వన్ మా నా మన జాకి దీర్ఘమిస్తే జా తాకి గుడి దీర్ఘమిస్తే తియా జాతీయ మన జాతీయ జండా జాకి ఏత్వమిస్తే జే సున్నా డా డాగి దీర్ఘమిస్తే డా జెండా మన జాతీయ జెండా డాష్ చింతన చాకి గుడిస్తే చీ సున్నా చింత చింతన లేనిది నాకేతం దీర్ఘమిస్తే లే నాకి గుడిస్తే దాకి గుడిస్తేది లేనిది మన జాతీయ జెండా డాష్ చింతన లేనిది డాష్ లో స్వార్థ చూడండి పిల్లలు ఇక్కడ సాకి దీర్ఘమిస్తే సా కదా సాకి దీర్ఘమిస్తే సా సా కింద ఏ వస్తుంది గుర్తుపట్టండి వా సాకి వావొత్తిస్తే స్వా ఏం పలకాలి సాకి వావొత్తిస్తే సాని వాని మనము ఒకేసారి పలకాలి కదా అవును ఇప్పుడు మనము స్వా స్వా అర్ధ అర్ధ రాకి ధావొత్తు అప్పుడు మనం ఏం పలకాలి రాని ధాని ఒకేసారి పలకాలి అర్ధ స్వార్థ మన జాతీయ జెండా స్వార్థ చింతన లేనిది మన జాతీయ జెండా స్వార్థ చింతన లేనిది మన జాతీయ జెండా డాష్ చింతన లేనిది స్వార్థ చింతన లేనిది నెక్స్ట్ వన్ సర్వ జనులకు పూజ్య పతాకం చూడండి పిల్లలు సా ఇది సాకి వావొత్తు రాకింది ఏమొత్తుంది వావొత్తుంది అప్పుడు మనము రాణి వాణి కలిపి పలకాలి కదా రా వర్వ సర్వ సర్వ జాను నాకి కొమ్మిస్తే కొమ్మిస్తే కు సర్వ జనులకు డాష్ పతాకం డాష్ లో పూజ్య పూ పాకి దీర్ఘమిస్తే పూ జ్య పూజ్య పతాకం పా తాకి దీర్ఘమిస్తే తాకం పతాకం సర్వజనులకు డాష్ పతాకం పూజ్య పతాకం సర్వజనులకు పూజ్య పతాకం స్వర్ణ స్వ సాకి వావర్తిస్తే స్వ రా అనర్ణ స్వర్ణ చూడండి పిల్లలు రాకి అనా ఉంది అనా ఒత్తుంది అప్పుడు మనము రాని అనాని కలిపి ఒకేసారి పలకాలి రా నా రణ స్వర్ణ భారతి బాకి దీర్ఘం ఇస్తే భా రా తాకి గుడిస్తే థి భారతి స్వర్ణ భారతి డాష్ పతాకం దివ్య డాష్ లో దివ్య వాకింద యావత్తు వ్య దివ్య వా యా వ్య వాణియాని ఒకేసారి పలకాలి కదా వాకి యావత్తున్నప్పుడు దివ్య దివ్య పతాకం స్వర్ణ భారతి డాష్ పతాకం దివ్య పతాకం ఫస్ట్ వన్ గగన వీధిలో డాష్ పతాకం గగన వీధిలో మెరయు పతాకం పూజ్య పతాకం గేయ రచయిత గిడుగు వెంకటాచలపతి రావు ప్లీజ్ చిల్డ్రన్ రిపీట్ అలాంగ్ విత్ మీ ఎరుపు రంగు డాష్ కు గుర్తు త్యాగముకు ఎరుపు రంగు త్యాగముకు గుర్తు మన జాతీయ జెండా డాష్ చింతన లేనిది స్వార్థ మన జాతీయ జెండా స్వార్థ చింతన లేనిది సర్వజనులకు డాష్ పతాకం పూజ్య సర్వజనులకు పూజ్య పతాకం స్వర్ణ భారతి డాష్ పతాకం దివ్య స్వర్ణ భారతి దివ్య పతాకం త్యాగ సెవెంత్ వన్ త్యాగ తాకి దీర్ఘమిస్తే తా యా చూడండి పిల్లలు తాకి దీర్ఘమిస్తే తా యా వస్తుంది అప్పుడు మనం ఎలా పలకాలి తాని యాని ఒకేసారి పలకాలి కదా త్యాగ తా యా త్యా తా య త్యా గ త్యాగ కిరణమే త్యాగ కిరణమే డాష్ పతాకం

అరుణ పతాకం కిరణమే అరుణ పతాకం కరు కరు రు రాకి కొమ్మిస్తే రు నాకి దీర్ఘమిస్తే నా కరుణ యుకి కొమ్మిస్తే యు నాకి గుడిస్తేని కరుణామయుని కరుణామయుని చెప్పండి పిల్లలు నాతో పాటు మీరు కూడా కరుణామయుని పతాకం శాంతి పతాకం సాకి దీర్ఘమిస్తే సా సున్నా శాంతి తాకి గుడిస్తే పతాకం కరుణామయుని డాష్ పతాకం శాంతి పతాకం కరుణామయుని శాంతి పతాకం కరుణామయుని డాష్ పతాకం శాంతి పతాకం నైన్త్ వన్ సర్వజనులే సర్వ చూడండి పిల్లలు సర్వ రా అని ఎందుకు పలుకుతున్నాను ఇక్కడ ఎందుకు రా కింద వావత్తుంది కాబట్టి ఏముంది ఇక్కడ చెప్పండి ఎస్ రాకింద వావత్తు సర్వ జనులే నాకి కొమ్మిస్తే దీర్ఘమిస్తే లే సర్వజనులే డాష్ పతాకం డాష్ లో ఏముంది పూ పాకి కొమ్ము దీర్ఘమిస్తే పూ జ జా అని ఎందుకు అంటున్నాను నేను చెప్పండి పిల్లలు మీరు ఎస్ జాకి యావత్తు ఉంది కాబట్టి జాకి యావత్తు ఉంది కాబట్టి జానియాని ఒకేసారి నేను పలుకుతున్నాను మీరు కూడా జానియాని కలిపి పలకండి జా యా పూజ్య పతాకం పా తాకి దీర్ఘమిస్తే తాకం పతాకం సర్వజనులే పూజ్య పతాకం సర్వజనులే పూజ్య పతాకం త్యాగకిరణమే అరుణ పతాకం కరుణామయుని శాంతి పతాకం సర్వజనులే పూజ్య పతాకం ఓకే చిల్డ్రన్ దీన్ని మీరు మూడు సార్లు చూడండి ఈ వీడియోని చూసిన తర్వాత ఈ మొత్తం ఈ ఖాళీలన్నిటినీ మీరు ఒక్కొక్క దాన్ని మొత్తం ఫుల్ అరుణ కిరణం అరుణ పతాకం అలాగా ఫస్ట్ నుంచి ఈ తొమ్మిది ఖాళీలను మీరు ఒక్కొక్క దాన్ని రెండు రెండు సార్లు మీ తెలుగు హోంవర్క్ బుక్ లో రాయండి ఓకే చిల్డ్రన్ చదువుతూ రాయండి నేను ఎలా చదివించాను మిమ్మల్ని అలా చదువుతూ రాయండి ఉదాహరణకు ఇలాగా సర్వ రా సర్వ జనులే జానులే జనులే సర్వ జనులే పూ పాకి కుము దీర్ఘమిస్తే పూ జాకి యావత్తిస్తే జూ పూజ్య పాతాకం పూజ్య పతాకం తాకి దీర్ఘమిస్తే తా కాకి సున్నా పెడితే కం అలా చదువుతూ మీరు తెలుగు హోంవర్క్ బుక్ లో ఒక్కొక్క లైను రెండు రెండు సార్లు రాయండి ఓకే చిల్డ్రన్ ధన్యవాదములు